అరే ఎంటర్ అయ్యింది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకన్ కొట్టండి బీటెక్ విద్యార్థులకి మళ్ళీ మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ సంవత్సరం ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట మనకి ఇంజనీరింగ్ ఫీజు అనేది మళ్ళీ పది శాతం అయితే పెంచారు ఇలా ఎందుకు చేశారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మనకి ఈరోజు ఈ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో వేశారు మళ్ళీ మొదటికి ఇంజనీరింగ్ ఫీజులు హైకోర్టు ఆదేశంతో కొత్తగా మనకి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే రావడం జరిగింది ఫీజు విషయంగా వస్తే మనకి హైకోర్టు కూడా అన్ని ఖర్చులు పరిగణలో తీసుకొని ఫీజులు అయితే పెంచామని చెప్పారు మనకి ఈసారి ఈ సంవత్సరం పది శాతం అయితే ఫీజులు అయితే పెంచామని గవర్నమెంట్ అయితే చెప్పారన్నమాట మనకి కనీస ఫీజు అయితే నలభై మూడు వేలు మనకి గనిష్ట ఫీజు అయితే డెబ్బై ఏడు వేలు అన్నమాట మెయిన్గా ఫీజు మ్యాటర్లో ఇలా ఎందుకు పెట్టారంటే మనకి అన్ని ఖర్చులు అంటే మనకి కాలేజీలో కొత్త కొత్త కాలేజీలు కడతారు కదా కొత్త భవనాలు జీతాలు తెచ్చే రుణాలపైన వడ్డీ అండ్ అలాగే గార్డెనింగ్ సో కొన్ని కాలేజ్ మ్యాటర్లో కొన్ని విషయాలు ఎన్ని పనిలో తీసుకోవాలని కాలేజీ వాళ్ళు కోర్టునైతే ఆశ్రయించారు కోర్టు కూడా ఓకే అని చెప్పి పది శాతం ఈ సంవత్సరం ఫీజు అయితే పెంచారన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మ్యాటర్ అన్నమాట మనకి అన్ని ఖర్చులు పోగా మనకి పది శాతం పెంచడం జరిగింది సో కనీస ఫీజు నలభై మూడు వేలు గణిష్టి ఫీజు డెబ్బై ఏడు వేలు అన్నమాట టాప్ కాలేజీ మెయిన్గా మ్యాక్సిమం లక్ష దాటే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే మనకి త్వరలో దీనిపైన ఫీజు విషయంలో కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట అయిన మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే